శుభోదయం పిల్లలు ఈరోజు మనం 4వ తరగతి ప్రథమ భాష తెలుగు 4th క్లాస్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు 8వ పాఠం ఎలుక విందు 8వ పాఠం ఎలుక విందు ఈరోజు 8వ పాఠం ఎలుక విందులో మనం భాషల గురించి తెలుసుకుందామని బిట్ట చేద్దాం భాషల గురించి తెలుసుకుందాం ఈ మన భాషల గురించి తెలుసుకుందాం అన్న దాంట్లో ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే కామా ఫుల్ స్టాప్ మీ అందరికీ తెలిసిందే కామా అంటాము లేకపోతే మనం ఫుల్ స్టాప్ అంటాం అవునా ఇదేమో ఫుల్ స్టాప్ అంటాం దీన్ని కామా అంటాం ఇది ఆంగ్ల పదం కామా ఫుల్ స్టాప్ అనేది ఆంగ్ల పదం దీన్ని మనం ఈరోజు తెలుగులో ఏమంటారో తెలుసుకుందాం ఫుల్ స్టాప్ని వాక్యాంత బిందువు అంటారు ఫుల్ స్టాప్ని వాక్యాంత బిందువు వాక్యానికి అంతంలో వచ్చేది వాక్యాంత బిందువు వాక్యము అంటే ఇది సెంటెన్స్ దీన్ని వాక్యము అంటారు అంతము అంటే చివరన మొత్తం చిట్ట చివరికి అంతం అంటారు దీన్ని ఈ అంతంలో వచ్చే బిందువుని వాక్యాంత బిందువు అంటారు అర్థమైందా ఈ వాక్యానికి అంతంలో వచ్చే బిందువుని వాక్యాంత బిందువు అంటారు అంతము అంటే చివరన చివరన వచ్చే బిందువుని వాక్యాంత బిందువు అంటారు ఇది కామా మీరు కామా 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 అంటాం కదా మనము దీన్ని విరామ చిహ్నం అంటారు విరామ చిహ్నం ఇప్పుడు మనం కూరగాయల మార్కెట్కి వెళ్ళాం అక్కడ మనం 10 రకాల కూరగాయలు తీసుకున్నాం 10 రకాల కూరగాయలు తీసుకున్నప్పుడు అక్కడ మనం ఏం కొంటాము టమాటా కొంటాం అవునా టమాటా బెండకాయ అవునా మిరపకాయ ఇలా మనం అనేక రకాల కూరగాయలు కొంటాం అయితే ఇక్కడ బెండకాయ సారీ టమాటా బెండకాయ మిరపకాయ అని ఇలా ఒక్కొక్క పదం అనుకో ఒక్కొక్క పదం ఒక్కొక్క నామవాచకం తర్వాత ఇంకొక నామవాచకాలు వస్తూ ఉన్నాయి చూడండి టమాటా నామవాచకం బెండకాయ నామవాచకం మిరపకాయ నామవాచకం ఒక వస్తువు వెళ్ళి ఇంకొక వస్తువు కంటిన్యూగా వస్తూ ఉన్నాయి అలా వచ్చేటప్పుడు ఏం చేయాలి అంటే విరామ బిందువు పెట్టాలి విరామ చిహ్నాన్ని ఇక్కడ మనం పెడుతూ 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 చివరను వదిలేయాలి దాన్ని విరామ చిహ్నం అంటారు ఇప్పుడు దీన్ని మనం కలిపి చదివితే ఎలా అవుతుంది టమాటా బెండకాయ మిరపకాయ ఇలా వింటుంది టమాటా బెండకాయ మిరపకాయ ఇలా మనం ఆగుతున్నాం కదా దాన్ని విరామ చిహ్నం అంటారు బ్రేక్ తీసుకుంటూ చెప్తున్నాం కదా టమాటా ఒక బ్రేక్ బెండకాయ ఒక బ్రేక్ మిరపకాయ ఒక బ్రేక్ ఇలా బ్రేక్ తీసుకుంటూ చెప్తున్నాం కాబట్టి ఇక్కడ దీన్ని విరామ చిహ్నం అంటారు విరామ చిహ్నం అంటే కామా కామాల్ని విరామ చిహ్నం అంటారు ఫుల్ స్టాప్ని వాక్యాంత బిందువు అంటారు మనం ఇప్పుడు రీడర్లో ఏముందో చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి భాషను గురించి తెలుసుకుందాం ఇందులో ఆ బిట్ కింది వాక్యాలు చదవండి ఇక్కడ వాక్యాలను చదువుతాం ఏముంది మా ఊరు రామాపురం ఇక్కడ ఫుల్ స్టాప్ మొత్తం ఈ వాక్యం అయిపోయిన తర్వాత చివరన వచ్చింది వాక్యాంత బిందువు అర్థమైంది కదా ఇందాక మనం చెప్పుకున్నాం ఏమొచ్చింది ఇక్కడ ఫుల్ స్టాప్ అంటే ఈ వాక్యం మొత్తం అయిపోయిన తర్వాత చివరన ఇక్కడ మనకి బిందువు కనిపిస్తుంది ఇది వాక్యాంత బిందువు నేను రేపు ఊరికి వెళ్తాను నేను రేపు ఊరికి వెళతాను అన్నది కూడా చివరన ఫుల్ స్టాప్ వచ్చింది దీన్నే వాక్యాంత బిందువు అంటారు పై వాక్యాల చివర చుక్క ఉన్నది కదా ఉంది కదా ఇక్కడ చుక్క ఉంది ఇక్కడ ఒక చుక్క ఉంది ఇలాంటి చుక్కను వాక్యాంత బిందువు అంటారు ఇలాంటి చుక్కలను ఏమంటారు వాక్యాంత బిందువు అంటారు ఈ వాక్యాంత బిందువునే ఫుల్ స్టాప్ అంటారు ఫుల్ స్టాప్ అనేది ఆంగ్ల పదం ఇంగ్లీష్ పదం మనం ఇక్కడ తెలుగులో కూడా ఫుల్ స్టాప్ అనే అంటుంటాం కదా ఇప్పుడు ఆ బిట్టు చూడండి కింది వాక్యం చదవండి ఈ వాక్యం చదవండి పేర్ల మధ్య ఉన్న గుర్తును పరిశీలించండి ఈ పేర్ల మధ్యలో ఉండే ఈ గుర్తులని పరిశీలించండి అంటే గమనించండి అని అర్థం పూజిత కామ రోజీ కామ ఇక్బాల్ తర్వాత పేరు లేదు కదా అందుకే ఇక్కడ కామ లేదు పరుగు పరుగున బస్సు దగ్గరకు వచ్చారు పూజిత రోజీ ఇక్బాల్ పరుగు పరుగున బస్సు దగ్గరకు వచ్చారు ఈ పేరుకి మధ్యలో కామ ఈ పేరుకి మధ్యలో కామ నేను అన్నాను కదా ప్రతి నామవాచకం తర్వాత ఒక కామ వస్తుంది ఈ కామానే విరామ చిహ్నం అంటారు
చూడండి పై వాక్యంలో కామ గుర్తు పేర్ల మధ్య ఉంది. ఈ గుర్తు ఎక్కడ ఉంది? పేర్ల మధ్యలో ఉంది. ఈ పేరుకి మధ్యలో, ఈ పేరుకి మధ్యలో ఉంది. వాక్యంలో స్వల్పంగా విరామం వచ్చే చోట, విరామం అంటే బ్రేక్, స్వల్పంగా విరామం వచ్చే చోట ఈ కామ స్వల్ప విరామ చిహ్నం. దీన్ని ఏమంటారు? స్వల్ప విరామ చిహ్నం. స్వల్ప అంటే చిన్న విరామ చిహ్నం. దీన్నే కామ ఉంచుతాం, ఉంచుతామంటే రాస్తాం, కామ పెడుతూ ఉంటాం అన్నమాట. ఎక్కడెక్కడ పేరుకి పేరుకి మధ్యలో చిన్నగా విరామం తీసుకుంటాం కదా, ఆ విరామం తీసుకున్న దగ్గర ఈ కామాలను స్వల్ప విరామ చిహ్నంని పెడుతూ పేరుకి పేరుకి మధ్యలో చదువుతాం అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇక్కడ పూజిత రోజీ అని ఉంది. ఐదు అక్షరాలని కలిపి చదవండి ఎలాగుంటుందో. పూజిత రోజీ, పూజిత రోజీ అంటే ఏంటి? అక్కడ అర్థం లేదు. పూజిత కామ రోజీ అనేది విడివిడిగా చదివితేనే అర్థమవుతుంది. అలా విడివిడిగా చదవడం కోసమనే ఈ మధ్యలో మనం కామాలు పెడుతూ ఈ వాక్యాల వాక్యాలని మనం పూర్తి చేస్తాం. పూర్తి చేసిన తర్వాత ఇక్కడ ఏం పెడతాము? వాక్యాంత బిందువు పెడతాం. పదానికి పదానికి మధ్యలోనేమో, పేరుకి పేరుకి మధ్యలోనేమో కామా పెడతాము, వాక్యము చివరన వాక్యాంత బిందువును పెడతాం. ఇప్పుడు ఈ బిట్ చూద్దాం. ఇది ఈ బిట్. కింది వాక్యాలలో వాక్యాంత బిందువు విరామ చిహ్నంలను సరి అయిన చోట ఉంచి రాయండి. సరి అయిన చోట మనం ఇప్పుడు పెట్టి ఇక్కడ రాయాలి. పూల తోటలో పూల మొక్కలు, సీతాకోక చిలుకలు, పక్షులు ఉన్నాయి. చూడండి, పూల తోటలో పూల మొక్కలు, సీతాకోక చిలుకలు, పక్షులు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ తోట, తర్వాత తోటలో ఏమేమి ఉన్నాయి అనేది మనకు వరుసగా ఇచ్చారు. పూల మొక్కలు ఏంటిది? స్వల్ప విరామ చిహ్నం. మళ్ళీ సీతాకోక చిలుకలు స్వల్ప విరామ చిహ్నం. తర్వాత పక్షులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? వాక్యాంత బిందువు. ఇక్కడనేమో స్వల్ప విరామ చిహ్నం, ఇక్కడ ఒక స్వల్ప విరామ చిహ్నం. ఇక్కడ తోటలో ఏమేమి ఉన్నాయనేది వరుసగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఒకటి, రెండు, మూడు. మూడోదాని తర్వాత మనకి ఇక్కడ మళ్ళీ ఇంకోటి పదం లేదు. ఇంకో పదం లేదంటే ఇంకోటి ఇలాంటిది పక్షులు జంతువులు అని అలా లేదు. కాబట్టి మనం ఇక్కడ మనం ఏం పెట్టాల్సిన అవసరం లేదు. పూల తోటలో ఏమేమి ఉన్నాయనేది వరుసగా మనకి ఇక్కడ మూడు ఉన్నాయి. రెండిటికి పెడితే చాలు, మూడోదానికి పెట్టాల్సిన అవసరం లేదు. ఇలాగే నాలుగు ఉన్నాయనుకోండి, మూడుటికి పెట్టాలి, నాలుగోదాన్ని వదిలేయాలి. పది ఉన్నాయనుకోండి, తొమ్మిదికి ఈ విరామ చిహ్నాలు పెట్టాలి, పదవది వదిలేయాలి. అర్థమైందా? ఇక్కడ చివరన ఏమొస్తుంది? వాక్యాంత బిందువు. అర్థమైందా? ఈ రెండవది కూడా చెప్తాను చూడండి. అంతలోనే గాలి వీచింది, అంతలోనే గాలి వీచింది. వీచింది అనేది ఇక్కడికి అయిపోయింది. అంతలోనే గాలి వీచింది వాక్యాంత బిందువు. మంచు బిందువులు పువ్వుల ఆకులపై నుండి కిందికి జారాయి. మంచు బిందువులు ఎక్కడి నుండి ఎక్కడికి జారాయి అనే దగ్గర ఇక్కడ ఇచ్చారు మనకి, పువ్వుల ఆకులపై. పువ్వులపై ఇంకా పువ్వులపై ఆకులపై నుండి కిందికి జారాయి. మళ్ళీ వాక్యాంత బిందువు. అర్థమైందా? అంతలోనే గాలి వీచింది, ఒక ఫుల్ స్టాప్ వచ్చేసింది, వాక్యాంత బిందువు వచ్చేసింది. తర్వాత ఇక్కడ మంచు బిందువులు ఎక్కడెక్కడి నుండి ఎక్కడెక్కడికి జారాయా అని ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఎన్ని ఇచ్చిండ్రు? రెండు ఇచ్చిండ్రు. రెండు ఇస్తే మనం ఎన్నిటికి పెట్టాలి కామ? ఒకదానికే పెట్టాలి. ఇక్కడ ఐదు ఇచ్చినారనుకోండి, నాలుగుటికే పెట్టాలి. ఒకటి తగ్గిస్తూ తగ్గిస్తూ కామాలు పెట్టాలి. పువ్వుల ఆకులపై నుండి కిందికి జారాయి. మళ్ళీ వాక్యాంత బిందువు. అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఈ మిగతా రెండు మీరు చేయండి. రోమన్ నంబర్ 6 భాషను గురించి తెలుసుకుందామని రాసి, ఈరోజు డేట్ రాసి, ఈ హెడ్డింగ్ రాసి, ఈ హెడ్డింగ్ రాసేసి తర్వాత ఏం చేయాలి? ఇది ఇది రాయొద్దు పిల్లలు, ఈ బిట్ మాత్రమే రాస్తే సరిపోతుంది. ఇది మీ హోంవర్క్ ఒకటి, ఈ బిట్ ఒక్కటి మాత్రమే హోంవర్క్. అర్థమైందా అందరికీ? ఈరోజు మనం నేర్చుకుంది ఏంటి? స్వల్ప విరామ చిహ్నం, వాక్యాంత బిందువు అంటే కామా ఫుల్ స్టాప్. అర్థమైంది కదా? ఓకే పిల్లలు, ఉంటాను మరి. థ్యాంక్ యూ.